वेलकम टू 12 न्यूज आंध्र प्रदेश वेल्ली मरियु इतरुल संक्षेम सहकार आर्थिक संस्था चेयरमैन श्री वड्डादि मधुसूदन राव गारिचे 12 क्यालेंडर विडुदल चेयबडिंदि। ई संदर्भंगा प्रस्तुतं राष्ट्रंलो नेलकोन्न परिस्थितुलपै 12 प्रेक्षकुलतो तन अभिप्रायं पंचुकुन्नारु। वाटिलो ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై ఆయన ఇలా అన్నారు। గుంటూరుకి చెందిన అలేఖ్య అనే విద్యార్థిని ఓటు హక్కు గురించి కోర్టుని ఆశ్రయించడం పైన కూడా ఆయన స్పందించారు। మన నిమ్మగడ్డ రమేష్ గారు చేపట్టేటువంటి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో దాని గురించి ప్రజా ప్రతినిధి ఏమంటున్నారో అతని మాటలను తెలుసుకుందాం। గుడ్ మార్నింగ్ అండి, ఈ రోజు 12 టీవీ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ రోజు దేశ రాజకీయంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సమయంలో కూడాను అసలు ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు మంచి ప్రణాళికతోటి మంచి ఆలోచనతోటి ప్రజలకు ఎప్పుడూ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోటి చేస్తున్న మంచి కార్యక్రమంలో సందర్భంలో మరి ఎలక్షన్ కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన ఆలోచన విధానాన్ని అంటే నేను ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ కి గౌరవిస్తాం, కోర్టులకు గౌరవిస్తాం, కానీ ఏదొచ్చినా పరిపాలనలోని ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు। అటువంటి సందర్భంలో మరి ఆయన తీసుకున్న ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక ఆయనతో ఒక కన్సల్టేషన్ ఒక సంప్రదిస్తే ఎంత బాగుండేదో అది మొట్టమొదటగా చేయకపోవడం వల్న ఒక సస్పెక్ట్ చేయవలసిన అవసరం వచ్చేసింది। ఎందుకంటే దేశంలో రాష్ట్రంలోని ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదని లేదు, బట్ ప్రస్తుత పరిస్థితుల్లో మరి కరోనా నేపథ్యంలో మొట్ట అప్పుడు ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు చెప్పకుండానే, ఎవరికి కన్సల్ట్ చేయకుండా, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎక్కడ కన్సల్ట్ చేయకుండానే యూనిలేటరల్ గా తీసుకున్నారు డిసిషన్. ఇప్పుడు ఈ మధ్య కాలంలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సినేషన్ రాష్ట్ర మొత్తం మీద దేశం మొత్తం మీద వ్యాక్సినేషన్ గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారు, ఎందుకంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఓ పక్క ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఓ పక్క ప్రజా సంక్షేమ కార్యక్రమం చేయాలి, మరి ఇటువంటి నేపథ్యంలో మరి ఎలక్షన్స్ పెట్టించాలంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా అఫ్రేడ్గా ఉన్నారు, అంటే భయాందోళన ఉన్నారు, ఒక పక్క వాళ్ళ ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది, మరి ఇటువంటి నేపథ్యంలోని ఎలక్షన్ కమిషనర్ యూనిలేటరల్గా డిసిషన్ తీసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, కంపల్సరీగా కండక్ట్ చేయాలి అని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, అలాగే కోర్టు ఆర్డర్స్ కూడా మేము ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం, ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించలేదు। గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మేము కోర్టుకి గౌరవిస్తాం, మేము సంస్థలకి మన ఇండిపెండెంట్ బాడీస్ కాబట్టి వాటిని కూడా గౌరవిస్తాం, బట్ ప్రజల యొక్క ప్రజల సుఖాన్ని ప్రజల ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అది ఎలక్షన్ కమిషనరే కాదు ప్రభుత్వం పైన ఉంది, ఎలక్షన్ కమిషనర్ పైన ఇన్ జనరల్ ఆల్ ఆర్గనైజేషన్స్ అథారిటీస్ మీద ఇది ఉంది కాబట్టి ఈ తరుణంలో చేయడం అనేది కరెక్ట్ కాదు। మరి కొంత సమయం ఇది కొంచెం కంట్రోల్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మరి తప్పకుండా అప్పుడు ప్రభుత్వమే ముందుకు వస్తుంది చేయాలని, కాబట్టి ఈ విషయంలో మేము ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ సందర్భంగా। సార్, యాక్చువల్గా ఇప్పుడు మొదటి వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ప్రజల్లో ఎటువంటి అవుట్పుట్ అనేది బయటికి రావట్లేదు సార్, మొదటి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా రెండో వ్యాక్సిన్ కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఎలక్షన్ జరగాల్సిందే అని చెప్పి తను ఇష్టం చేస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, అసలు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అనేది ఒక కంపల్సరీగా మ్యాండేటరీ ఆర్డర్ తోటి ఆయన ఇచ్చే ఆర్డర్స్ అనేది మనకు ఈ దేశంలోని కోర్టులు ఉన్నాయి, మనకు ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవన్నీ దేనికోసం చేస్తాం, ప్రజలు బాగుండాలని చేస్తాం, ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి కానీ ఏ సంస్థకు కానీ ఉండదు।
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడో చెప్తూనే ఉన్నారు ప్రజలకి ఎప్పుడు కూడా మనకు వాళ్ళకి భయపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ డోసు సెకండ్ డోసు చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఒక 4 వీక్స్ తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటారు. మరి ఈ పీరియడ్లో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ కొంతమంది ఫస్ట్ పీరియడ్ డోస్ తీసుకున్న తర్వాత కొంతమందికి జలుబు కానీ కొంతమందికి జ్వరాలు కానీ ఆ ఇమ్యూనైజేషన్ ఆ డోస్ బేరింగ్ కెపాసిటీ బాడీలో ఇమ్యూనిటీ ఏ విధంగా ఉంది ఎలా ఉంది కొంతమంది చూస్తుంటాం మేము చాలా కేసెస్లో చూస్తుంటాం. ఇంజెక్షన్ వేసిన అంటే ఆ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత జనరల్గా ఒక జ్వరం అనేది జలుబు అనేది వస్తుంటుంది అంటే బాడీ రెసిస్టెన్స్ పవర్ బట్టి. అట్లాగా సడన్గా ఎవరికైనా ఎలక్షన్ డ్యూటీ వేసేటప్పుడు వాళ్ళకి ఒంట్లో బాగాలేదు ఆ సమయంలో వాళ్ళ డ్యూటీకి ఆ ఎలక్షన్ డ్యూటీకి అటెండ్ అవ్వకపోతే దానికి ఎవరు? చాలామంది ఇప్పుడు లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాలి ఈ సందర్భంలోనే. మరి ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం అది సరైనది కాదు అనిపిస్తుంది. ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి ఇవన్నీ కంట్రోల్ అయిన తర్వాత చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఉండకపోవచ్చు, రేపు పొద్దున్న ఎవరు ఉంటారు కదా. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో ఎవరున్నా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. బట్ ఈ సిచ్యువేషన్లో చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇదండి ఎలక్షన్ కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద మా ప్రజాప్రతినిధి గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. సో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. యువర్ 12 TV ఛానల్ ఇస్ ఎక్సలెంట్ ఛానల్ బికాస్ యు ఆర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్, వెరీ ఇన్ఫర్మేటివ్. యువర్ క్యాలెండర్ షోస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేటివ్ అండ్ పీపుల్ విల్ ఐడెంటిఫై ద ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ క్యాలెండర్. మ్యాగ్నిఫిషియంట్ వాట్ ఆర్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గివెన్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్ ఎక్సలెంట్ అండ్ పీపుల్ హ్యావ్ వెరీ గుడ్ అట్రాక్షన్ టు సీ దట్ క్యాలెండర్ ఆల్సో. సో ద డైనమిక్ అండ్ డేరింగ్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ దో ఇట్స్ ఇన్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ క్యాలెండర్. మై బెస్ట్ విషెస్ టు యూ. ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. Definitely, we need your suggestions, we need your instructions. Definitely, we have to follow. And thank you for spending your valuable time, sir. Thank you.